తిరుపతి పార్లమెంట్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ప్రజాస్వామ్యంలో మనం ఫలానా కులం అయితే అరెస్ట్ చేయకూడదని అక్కడ రాశారా? సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి డిఎన్ఏ అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చెప్పిన తర్వాత కూడా ఎన్నికలు బాగా జరగలేదని అంటే ఇది మా విజయం, ఇది మాకు ప్రజలు అందించినటువంటి విజయం, జనసేన తెలుగుదేశం పార్టీ ఒకటే అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. 60 స్థానాలు కూడా తగ్గించుకోలేని పరిస్థితుల్లో వైసీపీ ఉందా? 100కి 100% సీట్లు మేము కైవసం చేసుకున్నాం అని రేపు పొద్దున మీరే చూస్తారు, రేపు రిజల్ట్ వస్తుంది కాబట్టి. బీసీ నాయకులు తొక్కేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు రెడ్లు మొత్తం ఓట్లేస్తే వైఎస్ఆర్ సీపీ అధికారంలో రాదు, కమ్మ వాళ్ళు మొత్తం ఓట్లేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలో రాదు. కొన్ని చోట్ల అపహరించడం, డబ్బులు ఇవ్వడం, బెదిరించడం, వాళ్ళని విత్డ్రా చేయించుకునే ప్రయత్నం చేయడం అధికార పక్షం ఎందుకు చేసింది? ఇంట్లో నుంచి బయటికి రాకుండా తలుపులకు తాళాలు వేసుకొని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చోవాల్సినటువంటి పరిస్థితి. ఏదో రకంగా ప్రలోభ పెట్టి విత్డ్రా చేయించుకున్నారు, ఎన్ని విత్డ్రాలు జరిగినాయి? అలాగా 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా? ఈ మూడు కార్పొరేషన్లో వైసీపీ నెగ్గుకు రాగలదా? మాకు మన నచ్చినటువంటి తీర్పు అంటే అద్భుతమైన తీర్పు రేపు రాబోతాం. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఎన్నికల మీద ఎందుకు చూపించదని అడుగుతున్నాను నేను. సార్, నేను అమరావతి ప్రాంతానికి ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదు. జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి వల్ల మీ ఓట్లు చీలే అవకాశం ఉంటుంది. 5 పార్టీలు కలిపి పోటీ చేస్తే సిపిఐ, సిపిఎం, జనసేన, బిఎస్పి, బిజెపి అందరం కలిపి పోటీ చేస్తే వచ్చింది 36,000 ఓట్లు. ఇదే చిరంజీవి గారు మరొక పాలకొల్లులో పోటీ చేస్తే కేవలం ఓడిపోయారు. ఏదో మీడియాలో రావడమే తప్ప పార్టీ తరపు నుంచి ఎవరు బయటకు వచ్చి అయితే చెప్పలేదు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నిలబడబోతున్నారు. తిరుపతి ఉప ఎన్నిక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నిటికీ చెంపదెబ్బ కొట్టినట్టుగా ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. వెల్కమ్ టు ప్రజా ప్రశ్న. మరికొద్ది గంటల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడబోతున్నాయి. ఇప్పటికే పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అధికార పక్షం ఆల్రెడీ చెబుతుంది క్లీన్ స్వీప్ చేయబోతున్నాం, పూర్తిగా 100% స్థానాలు వైసీపీ ఖాతాలో పడబోతున్నాయి అనేది. మరోపక్క తెలుగుదేశం పార్టీ కూడా సవాల్ విసురుతోంది, తన ధీమా తాను వ్యక్తం చేస్తోంది. భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన కూటమి తన ఉనికిని చాటుకోవడానికి పంచాయతీ ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తాము అనే ధీమా స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్గా అసలు ఏం జరగబోతుంది? ఫలితాలు వెల్లడయ్యే ముందు వైఎస్ఆర్సీపీ అంచనాల్లో ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఏం జరగబోతుంది? ఇదే అంశమే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి శేఖర్ గారు. వెంకటరెడ్డి గారు ఎలా చూస్తున్నారు రేపు ఫలితాలు రాబోతున్నాయి? పైకైతే అందరూ చాలా గాంభీర్యంగానే ఉన్నారు, మీరే కాదు తెలుగుదేశం పార్టీ కూడా అదే ధీమా వ్యక్తం చేస్తోంది. ఇటువంటి టైంలో అంటే పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించేశాం కదా అని చెప్పి పట్టణాల్లో కూడా పట్టణ పౌరులో కూడా అదే విజయం ఉంటుంది అనే ఆలోచన, లేదంటే ఇక్కడ అభివృద్ధి వర్సెస్ సంక్షేమం అనే దాన్ని బట్టి ఫలితాలు వెలువడే అవకాశం ఉందా? సార్, ఇప్పుడు ఆబ్వియస్లీ మీరు అన్నారు పంచాయతీ ఎన్నికల్లో వచ్చినటువంటి తీర్పే ఇక్కడ కూడా వస్తుందా అని. 100% వచ్చింది, దాంట్లో డౌట్ ఏముంది? పంచాయతీ ఎన్నికలైంది, మున్సిపాలిటీ ఎన్నికలైంది, లేదంటే పొద్దున జరిగే ఎంపీటీసీ ఎన్నికలైంది, దాని తర్వాత జరిగేటటువంటి తిరుపతి ఉప ఎన్నిక ఏంటి? ఏ ఎన్నికైనా సరే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని చెప్పి ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. మొన్న ఇచ్చారు, మళ్ళీ మళ్ళీ రేపొద్దు కూడా ఇస్తారు. ఇది ఖచ్చితంగా జరిగింది. ఎందుకు ఆ మాట మేము పర్టికులర్ గా చెప్పాల్సి వస్తా ఉందంటే మా నాయకుడికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ నిన్ననే మార్చి 12న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంతులకు మేము అడుగుపెట్టాం. అంటే మేము ఈ 10 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఏ విధంగా ఉంది, ప్రజలకి మేము ఏ విధంగా అందుబాటులో ఉన్నాము, మా నాయకుడు క్రెడిబిలిటీ ఏంటి, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో అని చెప్పిన దానికంటే ముందుగా చెప్పిన దానికంటే బెటర్ గా ఏ విధంగా మేము ఇంప్లిమెంట్ చేశాము, ఇవన్నీ ప్రజలు చూశారు కదా. ఈ 21 నెలల కాలంలో మన పరిపాలన చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాన్ని చూశారు. మొన్న ఓట్లు వేశారు, మళ్ళీ రేపు పొద్దున వేస్తారు, రేపే తీర్పు వస్తా ఉంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు 75 మున్సిపాలిటీలకు సంబంధించి 71 చోట్ల ఎన్నికలు జరిగినాయి. 4 చోట్ల ఆల్రెడీ ఎన్నికలు జరగకుండానే ఏకగ్రీవాలుగా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 71 మున్సిపాలిటీలకి 71 మేము గెలవబోతా ఉన్నాం. అదేవిధంగా 12 కార్పొరేషన్లకు సంబంధించి 12 కార్పొరేషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని
వందకి 100% సీట్లు మేము కైవసం చేసుకున్నామని రేపు పొద్దున మీరే చూస్తారు రేపు రిజల్ట్ వస్తుంది కాబట్టి కానీ టీడీపీ నుంచి ఒక గట్టి సవాల్ వినిపించింది ఆల్రెడీ మీరు వినే ఉంటారు కనీసం 60 స్థానాలు దక్కించుకోండి చూద్దామని ఏంటి ఆ ధీమ అంటే 60 స్థానాలు కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో వైసీపీ ఉందా ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రేపు మార్చి 14న మధ్యాహ్నానికే మీకు ఆల్రెడీ రిజల్ట్ అనేది అనౌన్స్ అవుతుంది కాబట్టి దాని తర్వాత ఇంట్లో నుంచి బయటికి రాకుండా తలుపులకు తాళాలు వేసుకొని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఇదే బోండా ఉమాకి కావచ్చు ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కావచ్చు రేపు జరగబోతా ఉంది ఎందుకంటే మీరు ఇప్పుడు దాకా ప్రగల్భాలు పలికారు ఒక సంవత్సర కాలం నుంచి అయితే మరీ దారుణంగా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఏకవచనంతో సంబోధిస్తూ ఇష్టం వచ్చినట్టుగా నీకు దమ్ముంటే ఎన్నికలకు రా నువ్వు మగాడి అయితే ఎన్నికలకు రా అని చెప్పి రకరకాలుగా వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద లేనిపోయినటువంటి ఆరోపణలన్నీ చేసి ప్రజల్లో తప్పుదో పట్టించినట్టుగా వీళ్ళు ప్రవర్తించినటువంటి తీరు నిన్నగాక మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మన 10వ తారీఖు జరిగినటువంటి ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా దౌర్జన్యాలు చేయడానికి ప్రయత్నించారు ఏ విధంగా బూత్ క్యాప్చరింగ్ ప్రయత్నించారు వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏ విధంగా వచ్చి అక్కడ గొడవలు ఎమ్మెల్యేలు కావచ్చు ఎక్స్ఎమ్మెల్యేలు కావచ్చు ఏ విధంగా అక్కడ గొడవ చేయడానికి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రయత్నించారు అనేది మీరు స్వయాన చూశారు ప్రజలు కూడా చూశారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కావచ్చు వెలగపూడి రామకృష్ణ ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే కావచ్చు అక్కడ కదిరికి సంబంధించినటువంటి కందికొండ ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే వీళ్ళందరూ ఎక్కడెక్కడ దౌర్జన్యాలు చేద్దామా ఎక్కడ మనం ఏదో ఒకటిగా కొన్ని సీట్లన్న సాధిద్దామా అని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తే ప్రజలు తిట్టుకోవచ్చు కానీ కానీ ఇక్కడ టీడీపీ నేతలు ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్ లోనే కొన్ని నేను చెప్తాను మీకు టీడీపీ నేతలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నది మున్సిపల్ ఎన్నికలకు భయపడే తెలుగుదేశం పార్టీ మొన్న వైఎస్ఆర్సీపీ మొన్న ఎయిర్పోర్ట్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని దాదాపు 9 గంటల పాటు అక్కడ కూర్చోబెట్టింది కావాలనే కొల్లు రవీంద్ర గారి మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం చేసింది బీసీ నాయకులను తొక్కేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పాలన మొదలైన తర్వాత ఇది వాళ్ళు చేసిన ప్రచారం సార్ అసలు బీసీల గురించి మాట్లాడేటువంటి హక్కు తెలుగుదేశం పార్టీకి ఉందా సార్ ఇదే బీసీలకు సంబంధించి రాయి బ్రాహ్మణుల్ని తోకలు కత్తిరిస్తా మీ అంతు చూస్తా అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బీసీల గురించి మాట్లాడటం సాక్షాత్తు బీసీలకు సంబంధించినటువంటి అసెంబ్లీ సీట్లో అంతకుముందు తెలుగుదేశం పార్టీ బీసీ అభ్యర్థిని మంగళగిరిలో ఏదైతే గంజి చిరంజీవిని నిలబెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అతని సీట్లు లాక్కొని వీళ్ళు వీళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నారా లోకేష్ కి సీట్ ఇచ్చి వీళ్ళు బీసీల గురించి ఈ రోజు మాట్లాడతారు కానీ ప్రతిసారి ఎందుకు మరి బీసీ మాజీ మంత్రులే ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు ప్రతిసారి మాజీ మంత్రులు ఎందుకు జైల్లోకి పంపిస్తున్నారు ఆ తప్పు చేస్తే బీసీ ఏముంది ఓసీ ఏముంది ఎస్సీ ఏముంటుంది శేఖర్ గారు అంటే మీరు బీసీలు అయితే లేదంటే మీరు ఎస్సీలు అయితే మీరు చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు అంటే ఎందుకు అంత కక్ష మీకు కొల్లు రవీంద్ర అంటే ఎందుకు అంత కక్ష మీకు ఎందుకు వాళ్ళే కనిపిస్తున్నారా వాళ్ళే అత్తమాటలు జైల్లో పెడతారా అంటే 151 కోట్ల ఈఎస్ఐ కుంభకోణానికి పాల్పడి పందికొక్కులాగా దోచుకున్నటువంటి అచ్చెన్నాయుడు గారు అంటే మాకెందు కక్ష అంటే ప్రజల కక్షగా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వీళ్ళందరూ దోచేసుకొని వీళ్ళు అధికారం కోల్పోయినా కూడా మనుషుల్ని హత్య చేయిస్తానికి కూడా వాళ్ళు పాల్పడ్డారు అని అంటే మా పార్టీకి సంబంధించినటువంటి మచిలీపట్నంలో మోకా భాస్కర్ రావు గారిని హత్య చేయించిన దాంట్లో కొల్లు రవీంద్ర గారు ప్రధాన నిందితుడిగా ఉన్నారు వాళ్ళందరినీ ఆ రోజు వాళ్ళు చెప్పారు ఇతనే చేయించాడని చెప్పి అతను ఆ రోజు కేసు నమోదు చేసి అతను అరెస్ట్ అయ్యారు తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు నిన్న పోలీసుల మీద అతను చేస్తున్నటువంటి దౌర్జన్యాలు అంటే మీరు చెప్పండి అంటే ప్రజాస్వామ్యంలో మనం ఫలానా కులం అయితే అరెస్ట్ చేయకూడదని ఎక్కడన్నా రాశారా లేదు ప్రజాస్వామ్యంలో ఫలానా విధంగా మనం వ్యవహరించినా కూడా మన కులాన్ని బట్టి అరెస్ట్ చేయకూడదని ఎక్కడన్నా రాసున్నారా ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఒకటే రూలు అది రాష్ట్రపతి గారికైనా ఒకటే రూల్ ఉంటుంది గవర్నర్ గారికైనా ఒకటే రూల్ ఉంటుంది సామాన్య పౌరుడికైనా ఒకటే రూల్ ఉంటుంది ఓసీకైనా బీసీకైనా ఎస్సీ ఎస్టీకైనా ఒకటే రూల్ ఉంటుంది అంతేగాని దౌర్జన్యాలు చేస్తో లేదంటే బూత్ క్యాప్చరింగ్ పాల్పడటానికి ప్రయత్నిస్తేనో హత్యలు చేయించడంలోనో లేదంటే అవినీతికి పాల్పడితేనో అరెస్టు చేయకూడదు మేము కార్డును అడ్డం పెట్టి రాజకీయం చేస్తామంటే చంద్రబాబు నాయుడు గారిని బీసీలు కాదు కదా సార్ ఎవరు నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు బీసీలు అంటే ఈ రోజు బ్యాక్ బోన్ క్లాసెస్ నాట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి ఈరోజు నిరూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి వెనకబడిన కులాల్లో వాళ్ళకి కార్పొరేషన్ల ద్వారా వాళ్ళందరికీ ఈ రోజు నిధులు ఇస్తా ఆ కార్పొరేషన్ల చైర్మన్ లో వాళ్ళకి పదవులు ఇచ్చి ఇంతమందిని గుర్తించి బీసీలకి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మంత్రి పదవులను కూడా కట్టబెట్టి ఈరోజు బీసీలు అంటే ఈరోజు రాష్ట్రానికి దేశానికి వెన్నుముకగా ఉన్నారు బీసీలు అంటే బ్యాక్ బోన్ క్లాసెస్ బ్యాక్వర్డ్ కాదు ఈరోజు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపిస్తే వీళ్ళు ఏదో బీసీలు ఒకళ్ళిద్దరు నా పార్టీలో ఉన్న నాయకులను అడ్డం పెట్టుకొని ఆ బీసీలతోనో లేదంటే ఎస్సీలతోనో రాజకీయాలు చేయించేసి ఇంకేదో ఇక్కడ ఎస్సీ
బీసీలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వెళ్తుందన్న దూరం తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే మొన్న పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన తీర్పు రేపు మున్సిపాలిటీలు వీటిలో రిపీట్ అయితే రేపు పొద్దున్న తిరుపతిలో కూడా అదే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎన్నిక కాబట్టి అక్కడ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయి అనే దానికి ముందే వైసీపీ భయపడి కొన్ని నిర్ణయాలు తీసుకుంది అనేది తెలుగుదేశం పార్టీ చెబుతున్న కొన్ని కారణాలు అవి ఏంటనేది మీకు మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను దాని సమాధానం చెప్పండి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అడ్డుకున్నారు ఎయిర్పోర్ట్ లో ఎందుకు టీడీపీకి సంబంధించిన లేదంటే మిగిలిన పార్టీకి సంబంధించిన అభ్యర్థులని కొన్ని చోట్ల అపహరించడం డబ్బులు ఇవ్వడం బెదిరించడం వాళ్ళని విత్డ్రా చేయించుకునే ప్రయత్నం చేయడం అధికార పక్షం ఎందుకు చేసింది నిజంగా అంత ధీమా ఉంటే ఎందుకు భయపడుతుంది మున్సిపల్ ఎన్నికల ఫలితాల మీద ఇది టీడీపీ రేజ్ చేస్తున్న పాయింట్ దీనికి ఏంటి సమాధానం సార్ 74 సంవత్సరాలు దాదాపుగా స్వాతంత్రం వచ్చి ఈ 74 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఇంత అద్భుతంగా ఎన్నికలు జరగలేదని చెప్పి నేను చెప్పట్లా ఎన్నికల కమిషనరే చెప్తా ఉన్నారు ఒక్క చోట కూడా రీపోలింగ్ జరగకుండా ఎన్నికలు జరిగింది చాలా అద్భుతంగా జరిగినాయని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి డిఎన్ఏ అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చెప్పిన తర్వాత కూడా ఎన్నికలు బాగా జరగలేదని అంటే ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మైండ్ పోయిందని అనుకోవాలి మనం రెండోది ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నారు ఎందుకు కొల్లు రవీంద్ర గారిని అడ్డు చేశారు పర్మిషన్ లేకుండా ఎవడు రమ్మన్నాడండి పర్మిషన్ లేకుండా ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు నిరసనలు దీక్షలు చేయడానికి పర్మిషన్ ఉంటుందా 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకుండా వస్తారా అంటే ఇక్కడ రాజకీయం చేయాలి ఎటు అడ్డుకుంటారు కాబట్టి ఎటు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళలేరు కాబట్టి అక్కడ పొద్దున్నే సాయంత్రం దాకా ఉన్నట్టుగా ఒక డ్రామా రక్తి కట్టించాలి రక్తి కట్టిస్తే కనీసం వాళ్ళకున్న వాళ్ళన్న కొంతమంది ఏమన్నా ఓట్లేస్తారేమో అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేశారు ఇది ఒక చోట కాదు కదా విజయవాడ వెళ్ళారు మొన్న గుంటూరు వెళ్ళారు ఏం చెప్పారు మీకు సిగ్గుంటే మీకు లజ్జుంటే ఏంటంటే ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడా 70 సంవత్సరాల వయసు వచ్చింది ఏ మాట్లాడాలో కనీసం తెలియట్లేదు చంద్రబాబు నాయుడు గారికి మీకు పౌరుషం ఉంటే మీకు రోషం ఉంటే అవన్నీ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి నీళ్ళు అంటారా ఓట్లు వేయట్లేదు వాళ్ళు అవన్నీ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి నీ పార్టీని భూస్థాపితం చేశారు నిజంగా ప్రజలకు అవన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు మోసం చేశావు కాబట్టి వాళ్ళకు పౌరుషం ఉంది కాబట్టి ఆ ప్రాంతం వాళ్ళకి నువ్వు అంటే ఏ విధమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయో తెలుసు కాబట్టి నీ పార్టీ అనేది ఉండడానికి వీల్లేదని చెప్పి ఇచ్చారు కొల్లు రవీంద్ర లేదంటే ఇంకొకళ్ళు ఏం దౌర్జన్యాలు సర్చ్ చేయొద్దంటారు ఏంటండి పోలీస్ వ్యవస్థ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంటే ఎన్నికల కోడ్ ఉంది కదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది కదా ఎన్నికల వ్యవహారాల్లో ఎవరైతే జోక్యం చేసుకొని ఎన్నికల విధులకు ఆటంకం కలిగిస్తే అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ ఎన్నికల సంఘం మీద ఆ పోలీస్ వ్యవస్థ మీద ఉంటది కదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలోనే కొల్లు రవీంద్ర గారు అరెస్ట్ జరిగింది రేపు రాబోయే ఫలితాలు తేల్చేస్తాయి ఎవరికి సిగ్గుందో ఎవరికి సిగ్గులేదో కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అభ్యర్థులని దాచిపెట్టుకునే పరిస్థితి వచ్చింది ప్రతిపక్షాలు అభ్యర్థులను బయటకు వదిలితే వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు మీరు బెదిరించారు వాళ్ళని అవసరమైతే అపహరించారు వాళ్ళకి అసలు డబ్బు చూపించడం ఏదో రకంగా ప్రలోభ పెట్టి విత్డ్రాలు చేయించుకున్నారు ఎన్ని విత్డ్రాలు జరిగినాయి అలాగా అవసరం లేదు ఫస్ట్ థింగ్ ఇప్పుడు వాళ్ళు దాచుకుంటున్నారని అంటే ఆ పార్టీ ఎంత వీక్ అయిపోతుంది అనేది ఇంకా వాళ్ళే ఆలోచించుకోవాలి అంటే పోటీ చేయటానికి అభ్యర్థులు లేక అభ్యర్థులకి ఎదురు డబ్బులు ఇచ్చి పోటీ చేయించుకుంటున్నారని అంటే ఇంకా ఒక రాజకీయ పార్టీగా ఉండగలిగిద్దా లాంగ్ రన్ అనేది ప్రజలు ఆలోచిస్తారు దాంట్లో నో డౌట్ ఇప్పటికే మేధావులందరూ ఆలోచిస్తా ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీ కీ గది పట్టింది ఏంట తెలుగుదేశం పార్టీ ఈరోజు కనీసం పోటీ చేయడానికి క్యాండిడేట్ లేనటువంటి దిక్కుమాల స్థితికి ఎందుకు వెళ్ళిపోయింది అనేది ప్రజలకు తెలుసు దాచుకుంటున్నారు క్యాండిడేట్లని అని అంటే మేమేదో తీసుకెళ్తాను కదా సార్ ఆ పార్టీలో ఎవరు ఉండటానికి వాళ్ళు ఇష్టపూర్వకంగా లేరు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారనే ఉద్దేశంతో వాళ్ళు దాచుకుంటున్నారు ఏమైంది రేపు ఓడిపోయినాకంటే వస్తారు కదా జాయిన్ అవుతారు మళ్ళీ వచ్చి లేదంటే ఎలక్షన్ అయిపోయినాక వచ్చి జాయిన్ అవుతారు ఏకగ్రీవాలన్నీ పారదర్శకంగానే జరిగినాయ్యా పంచాయతీ ఎన్నికల్లో ఓకే ఇంతకు ముందు మీరే మాట్లాడారు మనం డిబేట్ లోనే అన్నారు మీరు పంచాయతీ సాంప్రదాయం అది పంచాయతీ ఎన్నికల్లో పార్టీ రహితంగా జరుగుతాయి కాబట్టి కానీ మున్సిపల్ ఎన్నికలు అనేది పార్టీతో సంబంధం జరిగాయి పార్టీ గుర్తు మీద జరిగాయి ఇక్కడ కూడా ఏకగ్రీవాలను అలాగే చూడాలా పారదర్శకంగానే జరిగినాయ్యా బలవంతం పెట్టలేదు ఎవరిని పారదర్శకంగా జరిగినాయా లేదా తెలుగుదేశం పార్టీ నేను సూటిగా అడుగుతున్నా మీరు కూడా మొన్న 6 వార్డుల్లో అంటే కౌన్సిలర్ కి సంబంధించి మున్సిపాలిటీలు కార్పొరేషన్ దాంట్లో వార్డుల్లో మీరు కూడా 6 చోట్ల ఏకగ్రీవాలు అయినాయి అక్కడ పారదర్శకంగా జరిగినాయి అని మీరు భావిస్తే ఇక్కడ కూడా పారదర్శకంగా జరిగినాయని భావించాలి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఒక చోట ఏకగ్రీవం అయింది ఒక వార్డులో ఎక్కడ అంటే అక్కడ కూడా పారదర్శకంగా జరిగిందని వాళ్ళు భావిస్తే ఇది కూడా పారదర్శకంగా ఒప్పుకోవాలి అంటే మాకు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఏకగ్రీవాలు మీకు ఎక్కడో ఒక సింగిల్ డిజిట్ లో ఉన్నాయి కాబట్టి
అంటే ఏకగ్రీవాలని పారదర్శకంగా జరగలేదంటే ఇక్కడ మీరు రాజకీయంగా మాట్లాడుకున్నట్టు అనుకోవాలి. 2013 లో జరిగినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు, మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో కావచ్చు, ఏకగ్రీవాలు అనేది పారదర్శకంగా జరిగినాయి. అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ గ్రామాల్లో ఒక సైడ్ గా ఏకగ్రీవాల్లో వాళ్ళు మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటాము, వాళ్ళ మద్దతుదారుల వైపే ఉంటాము, మాకు ఈరోజు ఏ పార్టీ అవసరం లేదని చెప్పి ఒక స్టాండ్ మీద అందరు ఆలోచనతో జరిగినటువంటి ఏకగ్రీవాలు. కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఏకగ్రీవాలు కూడా అయ్యింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే. ఇది మా విజయం, ఇది మాకు ప్రజలు అందించినటువంటి విజయం. 21 నెలల కాలంలో మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, మేము చేస్తున్నటువంటి అభివృద్ధికి ప్రజలు మాకు ఓట్ల రూపంలో ఇచ్చినటువంటి అద్భుతమైన తీర్పు రేపొద్దున రిజల్ట్, ఏకగ్రీవాలు రాకుండానే ఏదైతే ఎన్నికలు జరగకుండానే ప్రజలు మాకు ఇచ్చినటువంటి మ్యాండేట్ అది. సో ఖచ్చితంగా 100% అవన్నీ పారదర్శకంగా జరిగినాయి. నేను ఒకళ్ళని చెప్పడం కాదు, ఎన్నికల కమిషనర్ చెప్తా ఉన్నాడు కదా సార్, బాగా జరిగినాయి, అద్భుతంగా ఎన్నికలు జరిగినాయి, అద్భుతం అని చెప్పి. సో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని అడగమని తెలుగుదేశం వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే ఆయన క్లారిఫై చేస్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా 3 కార్పొరేషన్ల మీద ఇప్పుడు 2 పార్టీలు, మీ పార్టీ అటు టీడీపీ కూడా, 1 విశాఖపట్నం, 2 విజయవాడ, 3 గుంటూరు. విజయవాడ గుంటూరు అమరావతికి సంబంధించి ఎటువంటి తీర్పు రాబోతుంది అనేది, విశాఖపట్నం కార్పొరేషన్ విషయానికి వస్తే 1 అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయబోతున్నారు, దానికి యాక్సెప్ట్ చేస్తారా లేదా ప్రజలు అనేది ఒక రెఫరెండం. రెండోది పంచాయతీకి మున్సిపల్ ఎన్నికలకి మధ్య మీకు కలిగిన ఆటంకం ఇబ్బంది స్టీల్ ప్లాంట్ వ్యవహారం. ఈ ఇలాంటి సందర్భంలో ఈ 3 కార్పొరేషన్లో వైసీపీ నెగ్గుకు రాగలదా సార్? ఒకటి ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం, విశాఖపట్నం అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, లేదంటే గుంటూరు అవ్వచ్చు, వీటన్నింటి చోట్ల కూడా ఏదైతే జరిగినటువంటి ఎన్నికలు, ఇదని చోటు కాదు ఓవరాల్ గా జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో మీరు చూస్తే ఇక్కడ మాకు విజయవాడ గుంటూరు పార్లమెంట్ స్థానాల్లో మేము పోయినసారి మా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులు ఓడిపోవడం జరిగింది విజయవాడ గుంటూరులో. కానీ అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలు కూడా అన్ని గెలిచాం మేము. ఇప్పుడు వాళ్ళు ఏదంటే అమరావతి అనే పేరుతో ఒక డ్రామా క్రియేట్ చేస్తా ఉన్నారు. ఆ డ్రామాకి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు కేవలం ఒకే ఒక్క రాజధానిగా అమరావతిలో ఇక్కడే గ్రాఫిక్స్ చూపించాలి అని చెప్పి వాళ్ళు తాపత్రయపడుతున్నటువంటి తీరు, మొన్న విజయవాడ గుంటూరులో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ప్రచారంలో మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి మనం గమనించాలి. అవన్నీ గమనించినాక ప్రజలు కూడా చూశారు వాస్తవంగా ఈ 21 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఏం చెప్పారో, ఆయన స్టాండ్ ఏ విధంగా ఉంది. ఆయన ఓపెన్ గా చెప్పారు, సార్ నేను అమరావతి ప్రాంతానికి ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదు, కానీ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి గ్రాఫిక్స్ కు నేను వ్యతిరేకం, నేను ఇక్కడ ఇది చేయగలను, ఈ విధంగా నేను అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాను, అమరావతి సిఆర్డిఎన్ రద్దు చేసి ఏఎంఆర్డి అమరావతి మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఇక్కడ శాసన రాజధాని నుంచి ఈ విధంగా అభివృద్ధి చేస్తాను ఇది అని చెప్పి ఆయన వైద్యం ప్రకారం వెళ్తాం. మీరు చేద్దాం అనుకుంటున్నది రైతులు కోరుకోవట్లేదు, అక్కడ రైతులు కోరుకుంటున్నది మీరు చేద్దాం అనుకోవట్లేదు, అందుకే కదా అమరావతి ఇష్యూ. అదే అడుగుతున్నాను, అమరావతి అంశం ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుందా చూపించదా? ఓకే ఆయన ఏదో తిట్టారు అంటే ప్రజలు చూసుకుంటారు, అది చంద్రబాబు గారు తిట్టారు, వాళ్ళని ఏదో సిగ్గుందా సిగ్గులేదు అన్న ప్రజల తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. సార్ ఇక్కడ ఒక్క మాట నేను గమనించండి సార్, ఇప్పుడు అమరావతి లేదంటే ఇంకొకటా ప్రాంతం అనే కాదు, మేము అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చెందడానికి మేము డెసిషన్ ప్రకారం వెళ్ళాం. పోయినసారి కూడా మాకు అక్కడ కొంత అభ్యర్థులు ఏదైనా లేటుగా ఆ ప్రాంతానికి అంటే పోటీ చేసేటప్పుడు మాకు విజయవాడ ఎంపీగా పోటీ చేసినటువంటి ఎవరైతే మాకు అభ్యర్థి ఉన్నారో ఆయన కొంచెం లేట్ గా ప్రచారానికి అంటే ముందు నుంచి కొంచెం యాక్టివ్ గా ఉండి తిరుగుని ఉంటే ఖచ్చితంగా విజయవాడ ఎంపీని కూడా మేము మొన్నే కైవసం చేసుకుని ఉండేవాళ్ళు. సో ఏంటంటే అక్కడ కొంత ఎలక్షన్ మేనేజ్మెంట్ లో కావచ్చు కొంత మేము వైఫల్యం వల్ల కేవలం నేరాలు అంటే 5000 ఓట్లతో వాటితో ఓడిపోయాం, తప్ప అసెంబ్లీలో కూడా మేము అన్నింటిలో అక్కడ గెలుచున్నాం. అంటే అక్కడ కూడా మాకు పూర్తి బలం ఉంది. ఈరోజు కుప్పంలోనే 2019 ఎన్నికల ముందు కదా సార్, అప్పుడు ఇది లేదు కదా, 3 రాజధానుల ప్రకటన మీరు అప్పుడు చేయలేదు. 2019 ఎన్నికల ముందు ప్రజలకు తెలియదు అసలు 3 రాజధానులు ఏర్పాటు ఉంటుందని, అప్పటి వరకు అమరావతి ఉంటుందని అనుకున్నారు, మీరు అనుకున్న అమరావతి ఉంటుందని అనుకున్నారు. కానీ తర్వాత ఎప్పుడైతే అసెంబ్లీలో ప్రకటించారో అప్పుడు కదా మొదలైంది వారంతా. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఎన్నికల మీద ఎందుకు చూపించదని అడుగుతున్నాను నేను. సార్ మీరు అన్నట్టు రెండు దాని గురించి మనం మాట్లాడతాం, విజయవాడ గుంటూరు, ఇదే విజయవాడ చుట్టుపక్కల కూడా ఎన్నికలు జరిగింది సార్, మొన్న ఇదే గుంటూరు, ఇదే సిఆర్డిఏ లో ఉన్న అన్ని చోట్ల కూడా అన్ని పంచాయతీలు కూడా ఎన్నికలు జరిగినాయి, అక్కడ కూడా మన తీర్పు ఇచ్చారు కదా, ఎన్నిసార్లు ఇస్తారు ప్రజల తీర్పు, మొన్న ఇచ్చినటువంటి తీర్పు అదే 29 గ్రామాలని
ఆనుకొని ఉన్నటువంటి పంచాయతీలో కూడా తీర్పులు వచ్చినాయి కదా, అక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారు కదా. ఇదే గుంటూరు టౌన్ ని ఆనుకొని ఉన్నటువంటి పంచాయతీలో కూడా తీర్పు వచ్చింది కదా. ఇదే విజయవాడ సిటీని ఆనుకొని ఉన్నటువంటి పంచాయతీలో కూడా మన తీర్పు వచ్చింది కదా. అంటే ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రెండు జిల్లాలు ఏదైతే మీరు అన్నటువంటి గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలో కూడా 80% పైగా పంచాయతీలు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది కదా. మరి ఎన్నిసార్లు తీర్పు ఇస్తారు ప్రజలు? అంటే తీర్పు రూపంలో ఆల్రెడీ వైఎస్ఆర్ సిపికి మద్దతుగా ఉన్నామని చెప్పి నిలబడ్డారు. గ్రామీణ వాతావరణంలో ఉండే అందరూ ఇప్పుడు పట్టణ వాతావరణంలో ఉండే వాళ్ళు, అంటే గుంటూరు నగరంలో ఏదైతే విజయవాడ నగరంలో ఉండే వాళ్ళు కూడా తీర్పు రూపంలో వెళ్ళిపోతా ఉన్నారు. 80% కార్పొరేట్ సీట్లు అంటే కార్పొరేషన్లకు సంబంధించినటువంటి గుంటూరు విజయవాడ ఏదైతే ఉన్నాయో వాటిల్లో మేము 80% గెలుస్తా ఉన్నాం విజయవాడ గుంటూరుకు సంబంధించినటువంటి స్థానాల్లో. అంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి మొన్న వచ్చినటువంటి పంచాయతీ ఎన్నికల తీర్పే రిపీట్ అయింది. మాకు మొన్న వచ్చినటువంటి తీర్పు కంటే అద్భుతమైన తీర్పు రేపొంది రాబోతా ఉంది. సో ఎక్కడ జరిగినా కూడా ఈరోజు అమరావతిని మేము ఉన్నది ఫ్యాక్ట్ చెప్పి వెళ్తున్నాం శేఖర్ గారు. మేమే విశాఖపట్నం పరిస్థితి ఏంటి చెప్పండి. ఓకే, విశాఖపట్నం పరిస్థితి ఏంటి? అక్కడ విశాఖపట్నంలో సిటీలో మీకు పెద్దగా బలం లేదు. లాస్ట్ టైం 4 స్థానాలు కూడా టీడీపీ కైవసం చేసుకుంది అసెంబ్లీ స్థానాలు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఒక మేజర్ కార్పొరేషన్, అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఇబ్బందికరంగా మారదా? సరే, ఇప్పుడు విశాఖపట్నంలో కూడా మేము పార్లమెంట్ సీట్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోం. అసెంబ్లీలోకి వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా విశాఖపట్నం టౌన్ లో ఉన్నటువంటి 4 అసెంబ్లీ సీట్లలో మేము ఓడిపోయాం ఏదైతే 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో. కానీ దాని తర్వాత విశాఖపట్నానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకుని వస్తూ దానికి సంబంధించినటువంటి ముందడుగు వేసినటువంటి కార్యక్రమం కావచ్చు. విశాఖపట్నంలో ఉన్నటువంటి దాంట్లో మేము అన్ని ప్రాంతాల్లో ఓడిపోయినా కూడా విశాఖపట్నం అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ కట్టుబడినటువంటి తీరు కావచ్చు, విశాఖ నగరాన్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దడంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి అడుగులు కావచ్చు, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఇంకా ఖచ్చితమైనటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి స్పష్టంగా. రెండవది మీరు అన్నట్టుగా స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి అంశం, ఎస్, మేము అధికార పార్టీగా ప్రభుత్వంగా మేము ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించుకోవడానికి దాన్ని ప్రైవేటీకరణ కాకుండా తీసుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు, చొరవ తీసుకుంటా ఉన్నారు. మేము అన్ని రాజకీయ పార్టీలని కలుపుకొని వెళ్ళడానికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలను కూడా తీసుకొని ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి వెళ్ళడానికి ఆల్రెడీ అపాయింట్మెంట్ కొరకు లెటర్ కూడా రాయడం జరిగింది. అంతకుముందు దీనికి సంబంధించినటువంటి ఒక లెటర్ రాసి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే ఆ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయకుండా ఏ విధంగా చేసుకోవాలో ఆ ఏర్పాట్లకు సంబంధించి లెటర్ రాశారు. మళ్ళీ దాన్ని ఉదగిస్తూ దాని లెటర్ కూడా మళ్ళీ అటాచ్ చేస్తూ మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాసి అపాయింట్మెంట్ అడిగారు. ఎస్, స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ కాకుండా ఏమేం చర్యలు తీసుకోవాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మా ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి పోరాటానికి మేమే ముందుండి నడుస్తా ఉన్నాం. పోరాటానికి సంబంధించి ప్రభుత్వం తరఫున ఏం చేయాలో ప్రభుత్వం చేస్తా ఉంది. ఇక్కడ మేము ఎవరిని మోసం చేయట్లేదు, ఉన్న ఫ్యాక్ట్ చెప్తా ఉన్నాం. వాళ్ళు చేస్తున్నటువంటి తీరుని ఎండగడుతూ వెళ్తా ఉన్నాం. వీటన్నిటిల్లో మా నిజాయితీ ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా ఫెయిల్ గా చేస్తారు, ఫెయిల్ పాలిటిక్స్ చేస్తారు. ఏదున్నా కూడా స్పష్టంగా చెప్తారు ఇది అవునా కాదా అనేది. ఖచ్చితంగా ఆయన అంతకుముందు పోరాడినటువంటి తీరు కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి కూడా ప్రజల సమస్యల పట్ల ఆయన వ్యవహరిస్తున్నటువంటి చిత్తశుద్ధి కావచ్చు, ఈ రోజు కార్మికులకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ ఆయన అండగా ఉన్నటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ కూడా మాకు ఖచ్చితంగా అవుతాయి. కానీ మేము ఏ రోజు ఎన్నికల గురించి ఆలోచించలే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అసలు ఎన్నికల అంశానికి మేము ఎప్పుడు కూడా దాని అంశం మీద బేస్ లో మేము వెళ్ళాం. ఎందుకంటే మాకు అన్ని ప్రాంతాలు సమానం, అది విశాఖ అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, తెనాలి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, గుంటూరు అవ్వచ్చు. సో ఇక్కడ మాత్రం ఒక అంశం వచ్చినప్పుడు ఆ అంశం ఖచ్చితంగా కూడా రాజకీయంగా వెళ్లకుండా రాష్ట్ర ప్రయోజనాల మీద మేము వెళ్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారు. వైసీపీకి సంబంధించి విశాఖలోను అలాగే గోదావరి జిల్లాలో, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి వల్ల మీ ఓట్లు చీలే అవకాశం ఉంటుంది అనేది, ఒక గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది అనేది. అంటే మీరు అన్న పాయింట్ లో ఏదైతే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి కావచ్చు, కొన్ని చోట్ల గుంటూరులో కావచ్చు, కొన్ని చోట్ల విశాఖపట్నంలో కావచ్చు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఇవన్నీ కలిసి వెళ్ళిన ఎన్నికలు అనేది స్పష్టంగా కనపడింది. ఎందుకంటే జంగారెడ్డిగూడెంలో వాళ్ళు అఫీషియల్ పొత్తులో గెలిపోయారు, అదేవిధంగా పెద్దాపురంలో ఉన్న కొన్ని వార్డులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇక్కడ మీరు సామర్లకోట కావచ్చు, ఏదైతే నర్సాపురం కావచ్చు, మండపేట చాలా చోట్ల, కొన్ని చోట్ల ఏలూరు కార్పొరేషన్ లో కూడా కొన్ని చోట్ల
విశాఖపట్నం కార్పొరేషన్ కొన్ని చోట్ల, విజయవాడ కూడా కొన్ని చోట్ల. అంటే ఇక్కడ ప్రజలు పిచ్చివాళ్ళు అనుకుంటే వాళ్ళు మనల్ని పిచ్చివాళ్ళు చేస్తారు. ఎప్పుడైనా ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ నేను చెప్పేది ప్రజలు వినేస్తున్నారు, ప్రజలకు మనం ఏం చెప్పినా కూడా వాళ్ళు వింటారని అనుకుంటే వాళ్ళు విన్నట్టుగా నటించి ఏ విధంగా తీర్పు ఇవ్వాలో ఆ విధంగా తీర్పిస్తారు. సో ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఇక్కడ, అంటే అక్కడ సామాజిక వర్గం అనే అంశం పెద్ద అక్కడ కీలకంగా మారదా, సామాజిక వర్గం అనే అంశం. సరే ఇక్కడ మీరు అన్నట్టుగా సామాజిక వర్గానికి సంబంధించిన దాంట్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి 2014 ఎన్నికల్లో పోటీ చేసింది. దాని తర్వాత 2019 ఎన్నికల్లో కూడా జనసేన, సిపిఐ, సిపిఎం, ఏదైతే బిఎస్పి, నాలుగు పార్టీలు కలిపి తెలుగుదేశం పార్టీ ఇండైరెక్ట్ పొత్తు. అంటే తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే దగ్గర వాళ్ళు ప్రచారానికి రారు. నారా లోకేష్ వేరే వాళ్ళు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో సీనియర్లు గా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ప్రచారం చేసేదానికి పవన్ కళ్యాణ్ గారు రాడు. అక్కడ డమ్మీ క్యాండిడేట్ లుగా బిఎస్పీ ఇంకొకరిలో పెట్టి ఏ విధంగా 2019 ఎన్నికల్లో పోటీ చేశారో చూశారు మీరు. అంటే జనసేన బయటికి వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన, తెలుగుదేశం పార్టీ ఒకటే అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. జనసేన పవన్ కళ్యాణ్ ఎప్పుడు చంద్రబాబు నాయుడుతోనే నడుస్తాడు, అది డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ అనే అంశం ప్రజల్లోకి ఎప్పుడో ఉంది. సో వాళ్ళు పోటీ చేసేదాన్ని ప్రజల్లో ఇద్దరు కలిసి పోటీ చేసినా, విడిగా పోటీ చేసినా ఇద్దరు ఒకటే అన్న భావన ప్రజల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా దాన్ని పెద్దగా ఏం తీసుకోరు. మీరు అన్నట్టుగా సామాజిక వర్గాన్ని చూసేసి ఓట్లు వేసి వాళ్ళ గెలిపించేటట్టు ఉంటే ఎప్పుడో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యేవాడు, ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యేవాడు, అంతే కదా. ఎమ్మెల్యేనే కాలేదు అని అంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నటువంటి ఏదైతే భీమవరం కావచ్చు, అత్యధికంగా ఉన్నటువంటి గాజువాకలో కావచ్చు, ఆ రెండు చోట్ల పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ఏమైంది, పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు. ఇదే చిరంజీవి గారు మరొక పాలకొల్లులో పోటీ చేస్తే ఏమయ్యారు, ఓడిపోయారు. అంటే ఇక్కడ సామాజిక వర్గాలను చూసి సామాజిక వర్గం మొత్తం అభ్యర్థికి ఓటు వేస్తాడు అని అనుకుంటే అది ఎప్పుడు కూడా రాజకీయాల్లో జరగదు. ఈరోజు రెడ్లు మొత్తం ఓట్లు వేస్తే వైఎస్ఆర్సీపీ అధికారంలో రాదు, కమ్మవాళ్ళు మొత్తం ఓట్లు వేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలో రాదు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని సామాజిక వర్గాలు అండదండలుగా ఉంది కాబట్టి అధికారంలోకి వచ్చాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు అన్ని వర్గాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు కాబట్టి మేము అధికారంలోకి వచ్చాం. ఒట్టి రెట్లు వేస్తే అధికారంలోకి రాం కదా, ఇంకొక ఒక కమ్యూనిటీ రెండు కమ్యూనిటీలు వేస్తే రాం కదా. అది రాజకీయ పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. చర్చ కూడా జరుగుతోంది జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి. నిమ్మగడ్డ గారి హయాంలో ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది ఒక స్పష్టత రాలేకపోతున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఒకవేళ ఆయన ప్రస్తుతం లీవ్ కూడా పెట్టారని తెలుస్తోంది, 31వ తేదీతో ఆయన పదవి విరమణ చేయాల్సిన సమయం కూడా ఆసన్నమవుతుంది. 31లోపు మార్చి నెలాఖరులోపు ఎన్నికలు జరిగే అవకాశం ఉందా? అలాగే ఒకవేళ జరగకపోతే లేట్ చేస్తే, ఇప్పటికే అభ్యర్థులు ప్రధానంగా ఏకగ్రీవాలు అయిన వాళ్ళు ఎక్కువ మీ పార్టీకి చెందిన వాళ్ళే ఉన్నారు, వాళ్ళందరి పరిస్థితి ఏంటి? చాలామంది డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎదురు చూస్తున్న పరిస్థితి. నిజంగా 7 ఏళ్ల క్రితం అంటే మార్చి 15, 2020 సంవత్సరం దాటిపోయిందని చెప్ప సంవత్సరం జరుగుంటే పాటికి వాళ్ళకి ఒక ఏడాది పదవి కాలం కూడా పూర్తయి ఉండేది. ఏడాది పదవి కాలం ఉండేది. అసలు ఏడాది నుంచి ఈ గొడవ కూడా ఉండేది కాదు. ఏడాది నుంచి నిమ్మగడ్డ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చేసినటువంటి రాజకీయాలు ఇవన్నీ ఏడాది నుంచి విరక్తి కలిగిపోయినాయి ప్రజలకు కూడా. ఎందుకంటే మార్చి 15, 2020 హఠాత్తుగా వాయిదా వేశారు. దాని తర్వాత మార్చి 18 సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎక్కడైతే ఎన్నికల ప్రక్రియ వాయిదా పడిందో అక్కడి నుంచి బిగించేయబడింది. అలా బిగించాల్సినప్పుడు మార్చి 18లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మళ్ళీ మున్సిపాలిటీ ఎంపీడీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నుంచి ప్రక్రియ బిగిన్ కావాలి. కానీ అలా చేయలేదు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. చేయకుండా ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చారు పంచాయతీలకి. దాని తర్వాత మున్సిపాలిటీకి సంబంధించి న్యాయస్థానాల వ్యవహారాలు నడిచినా న్యాయస్థానాలు కుదరదు అన్నప్పుడు మళ్ళీ ఇదే నోటిఫికేషన్ ని రన్ చేసుకుంటూ వెళ్ళారు. అంటే ఏంటంటే ఇక్కడ ఎంపీడీసీ, జెడ్పీటీసీలకు కూడా నిజంగా కానీ ఎన్నికలు ఆ రోజు జరిగి ఉండుంటే, ఆ రోజు జనతా కర్ఫ్యూ కూడా 22వ తారీఖు మార్చి 22 నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి జనతా కర్ఫ్యూ, కానీ 21 ఎన్నికలు జరగాలి మార్చి 21, 2020లో. కానీ అది జరిగి ఉంటే ఈరోజు ఇంత డిస్కషన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఏదైతే కొంతమంది న్యాయస్థానాలకు వెళ్ళి దీన్ని ఏదో అడ్డుపడి మళ్ళీ మొదటి నుంచి ప్రక్రియ చేయాలి, ఈ ఏకగ్రీవాలయం మొత్తాన్ని తీసేసి మళ్ళీ ప్రెస్ నోటిఫికేషన్ ఇవ్వాలి అని ఏదైతే వెళ్తా ఉన్నారో దానికి సంబంధించిన ప్రక్రియలో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. సో హైకోర్టు తీర్పు ఏ విధంగా వస్తుంది అని అంటే మేము ఖచ్చితంగా కూడా పాజిటివ్ గానే వచ్చిందని మేము అభిప్రాయపడతాం. అదే నోటిఫికేషన్ కంటిన్యూ అవుతుందా, కొత్త నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుందా? 100% అదే నోటిఫికేషన్ కంటిన్యూ అయ్యిందనే అభిప్రాయం మా పార్టీలో కావచ్చు, ఈ రోజు ప్రభుత్వంలో కూడా ఉంది. ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. ఎందుకంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ కి సంబంధించి కూడా రీనామినేషన్ ప్రక్రియ ఇచ్చినప్పుడు కూడా హైకోర్టు దాన్ని వ్యతిరేకించింది. రీనామినేషన్ కి మళ్ళీ అవకాశం ఇవ్వద్దు, ఆల్రెడీ అయిపోయిన ప్రక్రియను మళ్ళీ మీరు పునః మళ్ళీ తిరిగి ప్రారంభించొద్దని చెప్పింది.
సో దాని ప్రకారం కూడా ఇది కూడా అదే విధంగా వచ్చిందని మేము భావిస్తా ఉన్నాం. సో ఖచ్చితంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం, తొందరగా తొందరగా కోరుకుంటా ఉన్నాం. తొందరగా ఈ ఎన్నికల కోడ్ అనేది కంప్లీట్ అయిపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలకి ఎక్కడ ఆటంకం ఉండదు కాబట్టి మేము త్వరగా కావాలని కోరుకుంటా ఉన్నాం. తిరుపతి ఉప ఎన్నికల్లో అంటే మీ అభ్యర్థిని ఒక రకంగా అధికారికంగా ప్రకటించేసినట్టేనా గురుమూర్తి గారి పేరైతే వినిపిస్తుంది, ఏదో మీడియాలో రావడమే తప్ప పార్టీ తరపు నుంచి ఎవరు బయటకు వచ్చి అయితే చెప్పలేదు, కానీ మీ సాక్షి మీడియాలో కూడా వచ్చిన పరిస్థితి, ఒక పక్క భారతీయ జనతా పార్టీ జనసేన మధ్య ఏంటనేది కూడా క్లారిటీ వచ్చేసింది. నిన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నిలబడబోతున్నారు, ఏంటి పరిస్థితి అక్కడ? సార్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోదు కాబట్టి మా అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తాడు, ఇది స్పష్టం. రెండోది ఎవరు అభ్యర్థి అనేది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం ప్రకారం అఫీషియల్ గా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరో సలహాదారులు కావచ్చు ఎవరో అక్కడ అనౌన్స్ చేస్తారు క్యాండిడేట్ ని. అంటే ఎన్నికల సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఇప్పటి వరకు మేము అభ్యర్థిని అఫీషియల్ గా డిక్లేర్ చేయాలి. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింటే ఖచ్చితంగా కూడా నామినేషన్ ప్రక్రియలో అనౌన్స్ చేయాలి కదా, చేస్తాం దానికి సంబంధించి. అఫీషియల్ ఎవరు ఎవరు అభ్యర్థి అనేది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ప్రకారం ఉంటది. రెండో అంశం వచ్చేటప్పటికి బీజేపీ పోటీ చేస్తుందా లేదంటే ఇంకోటి పోటీ చేస్తారనే అంశంలో సార్ అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 55% ఓటింగ్ వచ్చింది, అక్కడ తెలుగుదేశం పార్టీకి 37% ఓటింగ్ వచ్చింది. మూడో ప్లేస్ లో 100 ఉంది, నాలుగో ప్లేస్ లో కాంగ్రెస్ ఉంది, ఐదో ప్లేస్ లో బిఎస్పీ సిపిఐ సిపిఎం జనసేన ఉమ్మడి అభ్యర్థి ఉన్నారు, అంటే 20,000 ఓట్లు వచ్చినాయి. ఆరో ప్లేస్ లో భారతీయ జనతా పార్టీ 16,000 ఓట్లు వచ్చినాయి, అంటే వాళ్ళిద్దరికి కలిపి వచ్చినటువంటి ఓట్లు 36,000 ఓట్లు. ఏది ఐదు పార్టీలు కలిపి పోటీ చేస్తే సిపిఐ సిపిఎం జనసేన బిఎస్పీ బిజెపి ఇద్దరు కలిపి పోటీ చేస్తే వచ్చినాయి 36,000 ఓట్లు. ఇంకా వాళ్ళ అభ్యర్థిని ఎవరిని పెట్టుకుంటే ఉంది, ఎవరు పోటీ చేస్తే ఉంది, అది మూడో ప్లేస్ లోనో నాలుగో ప్లేస్ లోనో 100 కంటే ముందు ఉండటానికి వాళ్ళు ప్రయత్నించుకుంటారు. సో మాకు వచ్చినటువంటి నష్టం ఏముంది, ఎవరినైనా పెట్టుకుని అంటే అప్పుడు పరిస్థితుల్లో ఇప్పుడు అంచనా వేసుకుంటున్నారా? అవే పరిస్థితులు ఉన్నాయా? అప్పుడు ఎలా ఉందో అదే అలాగే ఉంటుందనుకుంటున్నారా? హిందుత్వవాదం తెర మీద తీసుకొచ్చారు, గుళ్ళ మీద జరుగుతున్న దాడులకు సంబంధించిన అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు, అప్పటితో పోల్చుకుంటే బీజేపీ ఒక యాక్టివ్ పాత్ర పోషిస్తోంది. సార్ బీజేపీ యాక్టివ్ పాత్ర అధ్యక్షుడు కూడా మారారు, సోమవీరాజు గారు మీ మీద చాలా అగ్రెసివ్ గా వెళ్తున్నారు, అప్పుడు పరిస్థితులు ఎలా అంచనాలు వేస్తారు? బీజేపీ యాక్టివ్ రోల్ పోషించాలని ప్రయత్నించిన ప్రజలు యాక్టివ్ గా ఉన్నారు, అంతకంటే ఎక్కువ ప్రజలకు వాస్తవాలు తెలుసు. దేవాలయాల మీద దాడులు చేయించింది ఎవరు? దేవాలయాల మీద ఎప్పుడో జరిగినటువంటి దాడులు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టి ప్రొజెక్ట్ చేస్తుంది ఎవరు? మతాలని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తుంది ఎవరు? ఎవరు ఎవరితో కలిసి వెళ్తా ఉన్నారు పొత్తుల్లో? ఏ పార్టీ అధికారికంగా పొత్తులో వెళ్తా ఉంది, ఏ పార్టీ అనధికారికంగా పొత్తులో వెళ్తా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 21 కాలంలో ఏం చేసింది? తిరుపతికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, తిరుమల దేవాలయానికి సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, ఎంత పారదర్శకంగా ప్రభుత్వం వ్యవహరిస్తా ఉందనేది ప్రజలకు వాస్తవాలు తెలుసు. తిరుపతి పార్లమెంట్ ప్రజలు చాలా విజ్ఞులు, చాలా చదువుకున్న వాళ్ళు, మేధావులు, అన్ని రకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా తిరుపతిలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. తిరుపతి అంటే ఇదేదో ఒక తిరుపతికి సంబంధించినటువంటి ఎన్నిక కాదు, రెండు జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతూ ఉంది అక్కడ. అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి 4 అసెంబ్లీ నియోజకవర్గాలు, చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. 2014లో కూడా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ సీట్ని కైవసం చేసుకుంది. 2019 ఎన్నికల్లో కూడా తిరుపతి ఎంపీ సీట్ని 2 లక్షల పైగా మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. తిరుపతి పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే తిరుపతి పార్లమెంట్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచు కోట. ఈరోజు కుప్పనే బద్దలు కొట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కుప్పం ఏంటి, టెక్కిల్ ఏంటి, ఇంకొక నియోజకవర్గం ఏంటి, ఎక్కడైనా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గాలి వీస్తున్నప్పుడు ఇక్కడ కమలం పోటీ చేస్తుందా లేదంటే ఇంకొక సైకిల్ పోటీ చేస్తుందా? ఆ సైకిల్ కి ఎప్పుడో 2019లోనే ప్రజలు ఎక్కడో మూలన పడేశారు, తుక్కు తుక్కు చేసి. కమలం అనేది ఎప్పుడో వాడిపోయి మొత్తం రెక్కలన్నీ విరిగిపోయినాయి, అవి ఒక్క దాన్ని మళ్ళీ కొత్తగా వికసించేటటువంటి పరిస్థితి లేదు. ఇటన్నిటి పరిస్థితుల్లో రేపు పొద్దున జరిగే తిరుపతి ఉప ఎన్నికల్లో మాకు 3 లక్షల పైగా మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ గెలవబోతా ఉన్నాడు. తిరుపతి ఉప ఎన్నిక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నిటికీ చెంపదెబ్బ కొట్టినట్టుగా ప్రజలు తీర్పివ్వబోతా ఉన్నారు. ఎందుకంటే 21 నెలల కాలంలో మా మీద చేసినటువంటి రకరకాల తప్పుడు ఆరోపణలకి ప్రజలు ఓట్ల ద్వారా రాజకీయ పార్టీలకి బుద్ధి చెప్పేటటువంటి ఎన్నిక రేపు తిరుపతి ఉప ఎన్నిక అని మాత్రం స్పష్టంగా చెప్తాం.
రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కార్మూరు వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు మొత్తానికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా రాబోతున్నాయి ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతుంది ఎన్ని కార్పొరేషన్లను ఎన్ని మున్సిపాలిటీలను వైసీపీ తన ఖాతాలో వేసుకుంటుంది అలాగే ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్ని మున్సిపాలిటీలను కార్పొరేషన్ సొంతం చేసుకుంటుంది ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలు మరికొద్ది గంటల్లోనే ఫలితాలు రాబోతున్నాయి ఇది వాళ్ళ ప్రజాప్రశ్న